ना తోటి మహిళలందరికీ కూడా ఈ రోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మహిళలు దేనిలోనూ తక్కువ కాదని ఈ రోజు మా మహిళా లోకం చాటి చెప్తోంది ఒకటి మేము తలపెట్టిన పాదయాత్ర 3వ తేదీ నుంచి 6వ తేదీ వరకు ఎంతో విజయవంతంగా జరిగింది కానీ కొంతమంది వైసీపీ పాలకులు దీన్ని ఓర్వలేక మా నాయకుడు ప్రభాకర్ చౌదరి అన్నగారి మీద ఆరోపణలు చేస్తున్నారు ఇవన్నీ కూడా ఆ నాయకులకి తగదు ఒకటి నిజాలు ఏవైనా ఉంటే ప్రూఫ్స్ తో సహా తీసుకొనొచ్చి మాట్లాడండి అంతే గాని ఎమ్మెల్యే గారు స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని మీడియా ముందు కూర్చోని దాన్ని చదివేసి మీరు అది చేశారా ఇది చేశారా అనడం తప్పు పార్కులు ఇప్పుడున్న పీస్ మెమరీ హాల్ ఎన్టీఆర్ మార్క్ ఇలా చెప్పుకుంటూ పోతే రోడ్లు కమిటీ హాల్లు ఎన్నో ప్రభాకర్ చౌదరి గారి నాయకత్వంలో అభివృద్ధి జరిగాయి ఆయన చైర్పర్సన్ నుంచి ఎమ్మెల్యే వరకు అనంత అభివృద్ధికే దహత పన్నాడే కానీ ఏ రోజు కూడా మేము చేసిన అభివృద్ధిని ఇంకొకరి పేరు వేసి ఫ్లెక్సీలు వేసి అక్కడ మేము ఓపెనింగ్ చేయలేదు కాబట్టి ఇప్పుడు మాట్లాడుతున్న డిప్యూటీ మేయర్ గారు కొంచెం ఆయన చేసిన అభివృద్ధి తెలుసుకొని మీరు ప్రెస్ మీట్ పెడితే బాగుంటుంది అనుకుంటున్నాం ఇంతమంది కార్పొరేటర్లు ఉన్నా కూడా మిమ్మల్ని డిప్యూటీ మేయర్గా ఎంచుకున్నారంటే మీరు అనంతరాని అనేది మాకు అర్థమైంది ఇంకొక అమూల్ బేబీని తీసుకొని పోయి మేయర్గా కూర్చోబెట్టారు ఆయన అనంత అభివృద్ధికి ఏ రోజు దాహత పడలేదు ఆయనకు అసలు రాజకీయమే తెలియదు ఒక అనంత వెంకటరామరెడ్డి గారి బినామీగా ఈరోజు మేయర్ సీట్లో కూర్చున్నారు అంతేగాని నోటికొచ్చినట్టు పెద్ద ఆయన్ని పట్టుకొని మాట్లాడితే మేమంటూ కూడా చూసుకు ఉంటూ ఊరికనే ఉండము ఖచ్చితంగా దీనికి మీరు జవాబు చెప్పాలి పాదయాత్రలో అది బస్సు యాత్ర అంటారు అవును మాలాంటి మహిళలందరూ కూడా 4 రోజులు పాదయాత్రలో పాల్గొంటే వాష్రూమ్స్ కనో మాకి ఇబ్బంది కలగకూడదని బస్సు తెప్పించారు ఫ్లెక్సీలు అభిమానంతో ఫ్లెక్సీలు వేశారు ఫ్లెక్సీలు యాత్ర అంటారు పెయిడ్ ఆర్టిస్టులు మాకేం అవసరం పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని పాదయాత్ర చేయాల్సిన అవసరం ఏముంది మాకు పిలిస్తే అనువనువు తెలుగుదేశం పార్టీ జెండా కనిపిస్తే చాలు రక్తంలో అనువనువు తెలుగుదేశం పార్టీ కనిపిస్తుంది అలాంటప్పుడు మాకు పెయిడ్ ఆర్టిస్టులతో ఏం సంబంధం పెయిడ్ ఆర్టిస్టులను పెట్టుకొని అధికారంలోకి వచ్చింది మీరు అభివృద్ధి చేయకపోయినా పేర్లు పెట్టుకొని ఫ్లెక్సీలు వేసుకుంది మీరు ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడతారా మీకు ఎంత దమ్ము ధైర్యం ఉంటే మా నాయకుని పార్కుల రాజా అంటారా మా నాయకుడు పార్కుల రాజా అయితే మీరు సోపు డబ్బా చేసుకునే అనంతరాని మీరు బుద్ధుండాలి కొంచెమైనా మాట్లాడే ముందు ఎవరిని మాట్లాడుతున్నాం ఏం మాట్లాడుతున్నామని ఆయన వయసులో సగం వయసు లేదు మీకు నోటికొచ్చినట్లు మాట్లాడతారా ఖచ్చితంగా మీరు అందరూ కూడా దీనికి సమాధానం చెప్పాలని మీడియా సాక్షిగా తెలియజేస్తున్నాను